Hi friends, welcome to SL Creations. ఈరోజు మా పిల్లల ఆల్ టైమ్ ఫేవరెట్ అండి లచ్చ పరాటా. చాలా ఇష్టపడతారు మా పిల్లలైతే. మా పిల్లలు ఏంటి, ఎవరికైనా ఇష్టం కదా లచ్చ పరాటా అంటే. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఈరోజు మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అసలు అంత కష్టమే కాదు పరాటాని ప్రిపేర్ చేయడం ఇంట్లో. ముందు నేనైతే పూరి పిండిని యాడ్ తీసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే మీరు మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. మన పిండికి సరిపోయినంతగా ఉప్పును యాడ్ చేసుకొని ఉప్పు పిండిని బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని ఒక సాఫ్ట్ డోలాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండిని మనం మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మధ్యస్థంగా తడుపుకోవాలి. పిండిని మనం 4-5 నిమిషాల పాటు బాగా కలిపి ఆ తర్వాత ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. అప్పుడు మనకు సాఫ్ట్గా డో ప్రిపేర్ అవుతుందన్నమాట. మనం చేసుకోవడానికి కూడా చాలా బాగా వస్తుంది పరాటా. చూడండి, ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా డో మనకు వచ్చేసింది కదా. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి అలా కలిపేసి ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని మనం పరాటాను చేసుకోవడమే. మనకు పిండి మెత్తగా ఉన్నా గట్టిగా ఉన్నా కూడా పరాటాలు మంచిగా రావండి, మధ్యస్థంగానే ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మెత్తగా కూడా ఉండకూడదు. ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకుని మనం ఒక పక్కకు పెట్టేసుకొని ఒక్కొక్కటిగా పరాటాలని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం చపాతీని ఎప్పుడైనా రాకేటప్పుడు మధ్యలో నుంచి కాకుండా సైడ్స్కి మనం ప్రెస్ చేస్తూ రోల్ చేసుకుంటే మనకు చపాతీ అనేది ఈవెన్గా వస్తుందండి. మధ్యలో ఒక రకంగా, సైడ్స్ ఒక రకంగా కాకుండా మొత్తం అన్ని వైపులా ఈవెన్గా వస్తుంది. మనం ఇప్పుడు చేసుకున్న చపాతీని ఎంత వీలైతే అంత పలచగా ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం ఆయిల్ అంతా చపాతీకి బాగా పట్టేలాగా బ్రష్ చేసుకొని ఆ తర్వాత కొంచెం పొడిపిండిని చల్లుకోవాలి. ఇలా పొడిపిండి చల్లుకున్న తర్వాత ఒకసారి లోపలికి ఒకసారి బయటికి మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా 1 టైం లోపలికి, 1 టైం బయటకి. మనం ఈ ఫోల్డ్ చేసుకునేటప్పుడు నేను మధ్యలో ప్రెస్ చేస్తున్నాను కదా, గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం లైట్గా అలా ప్రెస్ చేసుకుంటే మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా వస్తుందని నేను మధ్యలో అలా అంటున్నానండి. అది గట్టిగా అనకుండా సాఫ్ట్గా అనుకోవాలి, అప్పుడే మనకు లేయర్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి. ఇలా లోపలికి బయటికి ఫోల్డ్ చేసుకోవడానికి అంత ఈజీగా రాలేదు అనుకుంటే నైఫ్తో కట్ చేసుకొని అన్నీ అసెంబుల్ చేసుకొని ఇలా రోల్ చేసుకోవచ్చు. మనం ఇలా రోల్ చేసుకునేటప్పుడు లాస్ట్ ఒక పార్ట్ మిగిలింది కదా, అది ఇలా లాగి కిందకి అలా లోపలికి ఫోల్డ్ చేసుకొని పరాటాని రోల్ చేసుకోవాలి. పరాటాని రోల్ చేసుకునేటప్పుడు పొడిపిండి కాకుండా ఆయిల్ వేసుకొని రోల్ చేసుకుంటే మనకు పొరాటా మంచిగా వస్తుందండి, పొరలు పొరలుగా మంచిగా వస్తుంది. మనం పరాటా కాల్చుకోవడానికి పెనం, మనం పరాటా వేసినప్పుడు వేడిగా ఉండాలి, ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలండి, అప్పుడే మనకు మంచిగా వేగుతుంది పరాటా. హై ఫ్లేమ్లో ఉంచితే పైన మాడిపోతుంది, మనకు మందంగా ఉంటుంది పరాటా కాబట్టి సరిగ్గా వేగదు. వేగానే ఆయిల్ కానీ బటర్ కానీ ఏది అప్లై చేయొద్దండి, అలాగే డ్రైగానే వేయండి. పరాటాని బాగా కాల్చుకోవాలి. రెండు వైపులా పరాటా మంచిగా కాలిన తర్వాత బటర్ని అప్లై చేస్తున్నాను నేను. మీకు బటర్ అప్లై అవైలబుల్గా లేకపోతే నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకొని ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి పరాటాని. నేను ఈ లచ్చా పరాటాకి కాంబినేషన్గా షాహీ పన్నీర్ ప్రిపేర్ చేశానండి. షాహీ పన్నీర్ ప్రిపేర్ చేయడం ఎలాగో అనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, అది లింక్ డిస్క్రిప్షన్లో ఐకార్డ్లో ఇస్తాను, అవసరం అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా రెండు వైపులా పరాటాని మంచిగా కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునే ముందు పరాటాని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి, అప్పుడు మనకు లేయర్స్ అనేవి ఈవెన్గా మంచిగా బయటకు కనిపిస్తాయి పొరలు పొరలుగా. చూడండి మంచిగా పొరలు పొరలుగా ఎంత బాగా వచ్చాయి కదా. మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చాయో నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.